हाई अंडी वेलकम बैक टू माय चैनल मारुती टॉक्स एंड क्लासेस अंदर की नमस्कार अंडी अंदर एला उन्नारंडी नेन बागुन्नानंडी अयिते ई रोज मनम बिह्य पिंडी कोब्बरी गोधुम पिंडी कलिपी बेल्लम कलिपी चेसिना पोंगडालु एला चेयालो तेलुसुकुंदामंडी इवि चाला रुचिगा उंटायंडी इवि चाला प्रांताल्लो ग्रामाल्लोनी ग्राम देवतलकु उपहारंगा कूडा पेडतारन्नमाट अयिते ई वीटि तयारी विधानं एंटो ఇప్పుడు చూద్దామండి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇవి అయితే చాలా రుచిగా ఉంటాయండి సింపుల్ గానే చేసుకోవచ్చు నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి హాఫ్ చిన్నది అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి అన్నమాట నేను ఈ గ్లాస్ తో ఈ బియ్యం ఒక 6 గంటలు నానబెట్టాను ఆ బియ్యానికి దగ్గర 150 గ్రాముల బెల్లం తీసుకున్నానండి మీకు గ్రాముల్లో గాని బెల్లం లెక్క తెలియకపోతే ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్ నిండా బెల్లం వేసుకోండి ఇవి మిక్సీ చేసుకోవాలన్నమాట కొబ్బరిని నేను ఇలా కోరేసాను కోరేసి యాలకులు వేసుకొని ఈ బియ్యం మిక్సీ చేసుకోవాలి కొద్దిగా నీరు పోసుకోవాలి అప్పుడు ఇలా నలిగంగానే మనం ఒక 4 చెంచాల గోధుమ పిండి వేసుకోవాలండి కొంచెం పెద్ద స్పూన్ అయితే 2 చెంచాలే వేసుకోండి గోధుమ పిండి వేసుకోండి మళ్ళీ ఒకసారి మెత్తగా రుబ్బిస్కోండి మిక్సీలో ఇది ఇలాగా రుబ్బుకున్న తర్వాత పక్కన ఉంచండి ఇప్పుడు మనం చూడండి ఎంత మెత్తగా రుబ్బిన ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఈ క్వాంటిటీలోనే ఉండాలి ఇప్పుడు బెల్లం ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలండి ఒక 3 నిమిషాలు ఉంచుకోవాలి సిమ్ లోనే ఇది బెల్లాన్ని కరిగించుకోవాలి 3 నిమిషాలు అయిపోయాక అంటే లేత పాకం రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసి మనం రుబ్బుకున్న ఈ పిండిని బెల్లంలో వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద బాలి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని అంటే మనం వేయించుకోవడానికి సరిపడే ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా ఈ పిండి కలుపుకున్నాం కదండి బెల్లంలోని ఆ పిండిని గరిటితోని తీసి బాగా వేడెక్కిన ఈ నూనెలోని ఇలా వేసుకోవాలండి చూడండి ఇలా వేసుకుంటే ఎంత బాగా పొంగుతున్నాయో పొంగడాలు ఈ విధంగా పొంగుతాయి ఇది మీడియం ఫ్లేమ్ లోని ఉంచి వేయించుకోండి వేయించుకొని ఒక గిన్నెలోకి ఇలా వేయించుకున్న పొంగడాలన్నీ తీసుకోవాలండి ఇవి చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు బెల్లంతోనే కాబట్టి చేసుకునేది మనం అంటే షుగర్ ఉన్న వాళ్ళైనా తినొచ్చు ఒకటో రెండో ఈ విధంగా చేసుకోవాలండి నైవేద్యాలకి అంటే అదే ఉపారం పెడతాం కదండి గ్రామ దేవతలకి వాటికి ఇది చాలా ఈ విధంగా చేసుకోవాలండి పొంగడాలని ఇవి చాలా రుచిగా ఉంటాయి నేను దీనికి కావాల్సిన పదార్థాలని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఒకసారి చూడండి చాలా సింపుల్ గానే అయిపోతుందండి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఇప్పుడనే అంటే చిదపగానే మనకి లోపల కూడా గుల్లగానే వచ్చాయి ఓకే థాంక్యూ అండి